కానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వు తిరగూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం లక్ష్యం.
లక్ష్యం నీ ధైర్యంతో మా దైవం నువ్వే యుద్ధం కైనా సిద్ధం నీ వెనకే సాగే సైనికులం రగిలే యువకుల లక్ష్యం నీ ధైర్యంతో మా దైవం నువ్వే. ఆనందం పొందాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోడిన రాజ్యపు జగన్.
మంత్రిని చేశారు, వాళ్ళు కూడా రావు కానీ ఆ
కేసును ప్రజల నెత్తిన కూర్చోబెట్టారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు ఇవ్వచ్చు, ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు అంతకంటే లేవు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదాను బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ప్యాకేజీ ఇస్తే, హోదాను తుంగలో తొక్కి ప్యాకేజీ తీసుకుంటే కమిషన్లు కొట్టచ్చని ప్యాకేజీని వద్దనుకున్నాడు, హోదాను వద్దనుకున్నాడు. చంద్రబాబు గారు హోదాను నీరు గార్చే విషయంలో ఈ 4 ఏళ్లలో చేయని ప్రయత్నమే లేదు. ఈ రోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు. మొన్న ఎన్నికలకు ముందేమో హోదా అన్నాడు, ఎన్నికలకు తర్వాతేమో ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో ఆయనకే తెలియాలి. ఈయనను చూసి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు చంద్రబాబు గారి పాలన ఈ 5 ఏళ్ళు చూశారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఏం చేశారు? బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటం లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, రాస్తారోకాలు బంధులు ప్రతి జిల్లాలో యువబేరీలు పెట్టి యువకులను జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేశారు, అంటే పదవీ త్యాగం కూడా చేశారు అన్నమాట. చెడుకి మధ్య జరిగే పోరాటం, వెన్నుపోటుకి విశ్వసనీయతకు మధ్య జరిగే పోరాటం. ఈ 9 ఏళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మంచి మనిషిగా ఆయనకు అవకాశం ఇవ్వకూడదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు చేశారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వని ప్రతి వర్గానికి మేలు చేస్తాడని మాటిస్తున్నాం.